అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు అక్కడి ప్రజలకు మరింత దగ్గర కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడే ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటానని కూడా చెప్తున్నారు ఇంకా ఆయన పిఠాపురం ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేది మనకి చెప్పడానికి ఆంధ్రప్రభ ఎడిటర్ దిన్షా బాబు గారు ఇప్పుడు స్టూడియోలో నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే పవన్ కళ్యాణ్ పాలన చూస్తూనే ఉన్నారు పిఠాపురం మీద ఎంత ఫోకస్ చేశారో చూసారు పెన్షన్ల పంపిణీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయన చాలా ప్రయారిటీ ఇస్తున్నారు ఆ ప్రాంతానికి సరే ఎందుకంటారు అంటే ఆయనకి ఆ కృతజ్ఞత చూపిస్తున్నారు ఆయన ఎంత గొప్ప మెజారిటీతో ప్రజలు గెలిపించారో తెలిసిందే అవును ఆయన ఆత్మీయ సమావేశంలో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారండి ముఖ్యమైన విషయాల్లో మూడు ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే పిఠాపురం అంతర్జాతీయ ఖ్యాతి పొందినప్పుడు అని ఎందుకంటే తనని గెలిపించారని కాదు ఏ విధంగా ప్రభుత్వాన్ని మార్చాలనేది నాకు అక్కడి నుంచి కార్యకర్తల నుంచి వచ్చింది అని చెప్పటం ఒకటి రెండోది ఏంటంటే పిఠాపురంలో ప్రతి ఒక్కరూ ఒక దృఢ నిశ్చయానికి వచ్చి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని బలపరచడం తప్పదు ఈయన రాష్ట్రానికి ఎంతో అవసరం అని భావించి ఏమాత్రం తొణక్కుండా బెనక్కుండా ఎవరికి బెదరకుండా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్కి వచ్చి మరి లక్షలు ఖర్చు పెట్టుకుని విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లేసి గెలిపించారు ఆయన చెప్పింది ఏంటంటే నన్ను గెలిపించిన తర్వాత నాకు ఇంకా బాధ్యత ఎక్కువైపోయింది ఇప్పుడు అని స్పష్టంగా చెప్పారు ఆ చెప్పినప్పుడు ప్రస్తావిస్తూ ఇంకో మాట కూడా చెప్పారు ఆయన అసెంబ్లీకి ప్రమాణం చేసినప్పుడు మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు లానే పిఠాపురం ప్రజలకు కూడా ఒక ప్రమాణం చేశారు పవన్ కళ్యాణ్ అనే నేను తుది శ్వాస విడిచే వరకు పిఠాపురం అభివృద్ధికి పాటుపడతాను అని పబ్లిక్లో అది ఎలా ఉందంటే యాక్చువల్గా ప్రతి ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే మరోసారి అదే వాగ్దానాన్ని పబ్లిక్ మీటింగ్లో చెప్తే బాగుండు అనిపించింది అలా ఒకటి రెండోది ఏంటంటే ఇది ఎంతవరకు నాన్న బాధ్యత పెంచింది అని చెప్పడానికి అంటే నేను అక్కడ ఇల్లు కట్టుకుంటాను ఇక్కడే మీ వాడిగానే ఉంటాను అని చెప్పారు సరే క్యాంప్ ఆఫీస్గా రన్ అవుతాయి అవన్నీ ఓకే చెప్పింది ఏంటంటే దేశంలోనే పంచాయతీరాజ్ శాఖని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నేను నా మొత్తం టైంని కేటాయిస్తున్నాను అని చెప్పారు అది కూడా ఎలా చెప్పారంటే వర్క్ ఎలా జరుగుతుందో చెప్పారు ఈమెయిల్స్ కానించి ఫైల్స్ కాడి నుంచి ఈమెయిల్స్ వర్క్ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చదువుతున్నానని చెప్పారు ఇన్ని చదివితే ఆలస్యం అయిపోతుందండి మీరు ఫో ఫుట్ నోట్స్ ఫైల్స్ మీద ఫుడ్ నోట్స్ చదివి సైన్ అని అధికారులు చెప్తున్నారు కానీ అది నేను అలా చేయలేకపోతున్నాను అన్నారు ఎందుకని అంటే ఈ అది వాళ్ళు సరిగ్గా ఫైల్ నోట్ను సరిగ్గా ఫుప్ చేయకపోతే కూడా ఇబ్బంది ఎదురవుతుంది ఇంత సీరియస్గా తీసుకుని చేస్తున్నాను నేను అని చెప్పారు అది ఇంకా డీటెయిల్స్కి వెళ్తే నిధులు ఎక్కడికి ఏం జరిగింది ఇవన్నీ కూడా నేను స్వయంగా తెలుసుకుంటున్నాను అని చెప్పారు సరే దాని మీద ఆర్డర్స్ చేస్తున్నారు విచారణ ఆర్డర్ చేస్తున్నారు అవన్నీ ఓకే ఈ తర్వాత దీనికి వచ్చేటప్పటికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది మార్పు రావడానికి మన చేతిలో ఏమీ అద్భుత దీపం లేదు అలా వద్దిన అద్భుత దీపం సో దాని గురించి మీరు ఇది చేయొద్దు అని చెప్పారు ఒత్తిడి చేయొద్దు అని చెప్పారు ఇది ఏంటి నేను ఎవరు పద రేపే మార్పు రావాలనేది ఉండదు ఇంకొక మాట ఏంటంటే ప్రతీకార చర్యలు ఉండవు అని స్పష్టంగా చెప్పారు ఆయన ప్రతీకార చర్యలు అనే పదానికి ఇంకొక పదం కూడా యాడ్ చేశారు అట్లా అని చెప్పి ఊరికనే వదలం ఎక్కడైనా సరే అన్యాయం జరిగింది అని భావిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని తీరుతామని కూడా స్పష్టంగా చెప్పారు అంతేకాని వ్యక్తిని బట్టు ఇంకొక దాన్ని బట్టు ప్రతీకర చర్యలు తీసుకోమని స్పష్టంగా చెప్పారు అంటే గత చెప్తున్నట్టుగా గా చెప్పడం చాలా బాగా చెప్పారు ఆయన అక్కడ వరకు కరెక్ట్ ఇక ఇల్లు కట్టుకుంటానంటున్నారు ఇల్లు కట్టుకోవడం అనేది ఎలా అంటే జనాన్ని మామూలుగా తీసుకోవాలండి అది ఎలాగంటే ఇల్లు కట్టుకుని అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నానని కాదు అక్కడ నేను ఉండి ప్రతి వారానికి రెండు రోజులు మూడు రోజులు ఒక కృష్ణి ఫ్రీక్వెంట్లీ నేను ఇక్కడ నుంచే మీ అందరితో కలుస్తూ ఉంటాను ఇక్కడ డెవలప్మెంట్ ఫాలో ఫాలోఅప్ చేస్తాను అని చెప్పటానికి అలా చెప్పాను అంతే నేను లోకల్ అని చెప్పడం కోసం అంటే వాస్తవానికి సార్ రాజకీయ ముఖ చిత్రం మార్చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఆయనకి అక్కడ పిఠాపురంలో ఒక అడ్రస్ లేదు ఒక ఇల్లు లేదు చివరికి ఓటు హక్కు కూడా అక్కడ లేదు అయినా సరే ఆ ప్రజలు అంతా ఆదరించారు సార్ అంటే చాలా రకాలుగా ఇలాగా ఇవన్నీ లేకపోయినా ఒక వ్యక్తిని చూసి ఓటేస్తారని కూడా చెప్పారు అంటే ఆ ఇల్లు అనేది కూడా ఇప్పుడు ఒక కీలకంగా మారింది వాస్తవంగా వాస్త ఒక మాట కూడా చెప్పారండి మీరు ప్రతి సభకులోనూ రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురంలో కూడా నన్ను ఆశీర్వదించడానికి సీఎం సీఎం అని పదే పదే నినాదాలు చేశారు ఇన్ని నిదాల నినాదాలు చేసి ఇంత హోప్ పెట్టుకున్న ప్రజల్ని మనం నిరాశపరిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రకృతి కూడా తలిచింది అందుకనే మనం పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచాము మనకు మద్దతుగా నిలబడ్డారు అని చెప్తూ ఇంకొక మాట కూడా చెప్పారు ప్రధాని మోడీని చెప్పిన మాటని ఉటంఘించారు అక్కడ ఎలాగంటే తుపాను అనే పదం తుపాను అనే పదం పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ వెనకున్న అభిమానులు కార్యకర్తలు వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆశయాలు ఇవన్నీ కలిసి తుపానుగా మారి ఇదంతా చరిత్ర తిరగరాసిందని చెప్పారు ఇంకొక మాట అన్నారు కదండి సార్ నేను ఇక్కడ నుంచి జీతం తీసుకోను ప్రజల సొమ్ము నాకొద్దు అని చాలా మందికి ఆయన ఒక ఎగ్జాంపుల్ గా నిదర్శనంగా మారినట్టుగా అనిపించింది సార్ ఆదర్శంగా మారారు ఆయన అవును ఆయన ఎలక్షన్లో కోట్లు ఖర్చు పెట్టడాలు లెక్కర్ పంచటాలు ఇవన్నీ ఏం చేయలేవు కార్యకర్తలు ఖర్చులు రోజువారీ భోజనాలు ఇవి తప్ప ఈ డబ్బు పంచటాలు అవన్నీ జరగలేదు దీనికి ఇది అర్థం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అంతే స్థాయిలో ఆదర్శవంతంగా నిలబడాలండి అది జనసేన పార్టీకి సంబంధించినంత వరకు అలాగే నిలబడ్డారు అలాగే గెలిచారని ఒక ఇది ఉంది ఓకే బాగుంది అక్కడి వరకు నెక్స్ట్ ఈయన చెప్పింది ఏంటంటే నేను జీతం డబ్బులు కూడా తీసుకోవట్లేదండి అంటే ఆయన స్వయంగా రాష్ట్రం ప్రజలు పడుతున్న కష్టాలని ఈ పదిహేను రోజులు నెల రోజుల నుంచి అబ్జర్వ్ చేశారు అధికారికంగా చేసిన తర్వాత నాకు వాడుకోబుద్ధిగా తీసుకో బుద్ధి కావట్లేదు అన్నారు అంటే ఎదుటి ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు కూర్చుని భోజనం చేయలేవు కరెక్ట్ ఎదురు వ్యక్తి కష్టంగా ఎదురుగా ఉంటే కష్టంలో ఎదురుగా కనిపిస్తుంటే నువ్వు భోజనం చేయలేవు ఇదే ఫిలాసఫీ ఆయనకి కూడా వర్తిస్తుంది ఆయన స్వయంగా కూర్చుని ఫైల్స్ అన్ని చెక్ చేసుకుని ఇబ్బందులన్నీ గమనించి ఇన్ని చేసినాక ఇంత బాధలో ఉన్న రాష్ట్రాన్ని ప్రజల్ని మనం పట్టించుకోకుండా మనం జీతాలు తీసుకుంటూ సౌకర్యాలు తీసుకుంటూ ఇలా చేయటం కరెక్ట్ కాదని చెబుతూ ఇప్పుడు నేనున్న క్యాంప్ ఆఫీస్ విజయవాడలో కూడా చాలా మరమ్మతులు చేయాలి అవన్నీ ఇప్పుడు అని చెప్పాను అట్లాగే నాకు ఇంకా చాలా ఇన్ఫ్రా కావాలి అక్కడ కంప్యూటర్స్ స్టేబుల్స్ సిబ్బందికి ఎన్ని కావాలి ఇవన్నీ కూడా గవర్నమెంట్ నేను సమకూర్చొద్దు అవసరం అయితే నేనే కొనుక్కుని నా సొంత డబ్బుతో సమకూర్చుకుంటానని కూడా చెప్పారు ఇదే ప్రతి ఒక్కరు మంత్రులు అట్లీస్ట్ ఆలోచించుకుని చేస్తే బాగుండు కానీ అదర్ సైడ్ ఆఫ్ ది చూస్తే కొంతమంది మంత్రులు వారి భార్యలు వాళ్ళ తాబేదారులు వాళ్ళ అంచర్గానారు ఆల్రెడీ పోలీస్ మీద చేస్తున్నారు ఇది మీరు గమనించి ఉంటారు లో వచ్చేసినాయి ఇలా చేసుకుంటూ పోతే ఇంకా ఒక పవన్ కళ్యాణ్ ఏం చేయగలరు అది ఆదర్శంగా తీసుకోవాలి అవన్నీ అరికట్టాలి ఆయన చెప్పే ఉద్దేశం కూడా అదే అది ఎంతమంది గమనిస్తే అంత మంచిది ప్రతిరోజు మనకి సూక్తులు చెప్తూ నాయకులు ఉండరు ఆచరణలో ఏం చేస్తున్నారు అనేది గమనించి పాటిస్తారు నువ్వు అది గమనించి పాటించేదానికి మొట్టమొదటి అడుగు చేసింది పవన్ కళ్యాణ్ అని స్పష్టంగా చెప్పచ్చు అంత క్లియర్గా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తక్కువని కాదు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడైన లీడర్ ఏమాత్రం పాలనా అనుభవం లేని పవన్ కళ్యాణ్ గారు విత్ ఇన్ వన్ మంత్ లోనే ఇన్ని పాఠాలు నేర్చుకుని ఇన్ని వేస్ గమనించి ఏది కరెక్ట్ దారి అనేది ఆయనకి ఆయనే అసెస్ చేసుకుని ముందుకు సాగటం చాలా గొప్ప విషయం అట్లా అందరూ ఉండటం కావాల్సింది ఇప్పుడు రాష్ట్రానికి ప్రజలకి అందరికీ సార్ ఇంకొకటి అసలు డిప్యూటీ సీఎం అంటే అసలు ఇంత పవర్ఫుల్ పోస్టా అనేది కూడా జనం అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంస్ ఉన్నారు అసలు చాలా మందిని అడిగితే పేర్లు ఏంటో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటది నామకే వాస్తేగా వాళ్ళు మిగిలిపోయారు కానీ పవన్ కళ్యాణ్ ఆ ట్రెండ్ని మార్చేశారు సార్ డిప్యూటీ సీఎం అంటే కూడా ఇంత పవర్ఫుల్ అనేది ఆయన హింసిస్తున్నారు మీకేమనిపిస్తుంది ఆయన పాలన ఇవన్నీ చూస్తుంటే వ్యక్తిని బట్టి పదవికి పదవిని బట్టి వ్యక్తి కాదు ఈ హోదా అనేది మీకు వ్యక్తికి ఇమేజ్ తెస్తుందేమో కానీ వ్యక్తి ఆల్రెడీ ఇమేజ్ లో ఉన్నప్పుడు హోదా హోదాకే ఇమేజ్ తెస్తుంది అది ఇప్పుడు జరుగుతుంది యాక్చువల్ గా ఆ హోదాకి ఈయన చాలా గౌరవం తెచ్చిపెట్టాడు ఎలాగంటే ఇంతకుముందు మీరు ఐదు డిప్యూటీ ఉన్న మాట వాస్తవం వాళ్ళకు ఉన్న శాఖలు ఏంటో వాళ్ళ ఆరిజన్ ఎక్కడో వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు అవన్నీ ఎందుకు పెట్టారు ఆ కమ్యూనిటీస్ని బట్టి రాజకీయ బట్టి పెట్టుకున్నాడు ఆయన అంతేకాని వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో కూడా గెలవలేని పరిస్థితి చూసాం కదా అది వేస్ట్ అలా నువ్వు నీ పని చేసుకోవడానికి డమ్మిలుగా పెట్టుకున్నావని స్పష్టంగా తెలిసిపోయింది ఇది మనకంటే ముందు మన అందరికంటే ముందు ప్రజలకు తెలిసిపోయింది తెలిసిపోయే ఓడించారు అంతే సార్ గా వాళ్ళు ఎప్పుడు ఉద్యమ స్ఫూర్తితో వెళ్ళాల్సిన పని లేదు ప్రతిదీ నేను చెప్పాను కదా ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడడం ఏదైనా సరే అసంతృప్తి కానీ ఇంకొకటి కానీ వ్యక్తిని తాకినప్పుడు సమాజాన్ని తాగుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు ఆటోమేటిక్ గా రాత్రికి రాత్రే తుఫాన్ వచ్చిపోయినట్టు ఉప్పెన్ వచ్చినట్టు జరిగిపోతుంది అది ప్రత్యక్ష ఉదాహరణ మన తీర్పు ఏపీ తీర్పు దానికి మోడీ గారు అన్నదే తుఫాను తుఫాను అనేది పవన్ కళ్యాణ్ అని కాదు పవర్నిజం వేవ్ అవును సార్ అలా చూడాలి అంటే జనం అందరి ఆశలు ఆశయాలు కలిపి పవన్ రూపంలో తుపానుగా కనిపిస్తుంది అది అన్నట్టుగా అసంతృప్తులు ఆశలు ఆశయాలు అన్ని కలిపి కట్టగట్టి పవన్ రూపంలో చూసుకుంటారు ఆయన కూడా చెప్పారండి నేను ఎన్ని గమనించి నన్ను నేను సరిదిద్దుకుని ఎదుగుతున్నాను అన్నారు అది ఏ లీడరు చెప్పలేరు ఆయన చెప్పగలిగాడు ఆయన వ్యక్తిత్వానికి అది ఓకే మొత్తానికి పిఠాపురంలో పవన్ రాకతో పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయంటారు అవును అది కరెక్టే చాలా మందికి ఇప్పుడు కొత్తగా అర్థమవుతుంది రాజకీయాలు అంటే ఇలా ఉంటాయి ఇంత ఫోకస్డ్ గా ఉండాలి తుప్పు దుమ్ము రాలిపోతాయి థ్యాంక్ యూ సార్ చాలా మంచి విశ్లేషణ అందించారు